నమస్తే, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో హషిమోటో థైరాయిడైటిస్ అంటే ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి హోమియోలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి అనే అంశాలు చర్చించడానికి డాక్టర్ భరద్వాజ్ ఫిడికస్ హోమియో క్లినిక్ సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ మనతో ఉన్నారు. వారానికి వివరాలన్నీ తెలుసుకుందాం, అలాగే ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, థైరాయిడైటిస్ అంటే హషిమోటో థైరాయిడైటిస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వింటున్నాం, ఇది ఫస్ట్ టైం విన్నట్టు ఒక రకంగా. అయితే మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లమ్కి హషిమోటోకి ఏంటి తేడా? రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలామంది మనకు అవుట్ ఆఫ్ 100 పీపుల్ మన ఇండియాలో తీసుకున్నట్లయితే 100 పీపుల్కి 10 మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో అది ఏ థైరాయిడ్ అన్నా కావచ్చు, హైపర్ థైరాయిడ్ అన్నా కావచ్చు, హైపోథైరాయిడ్ అన్నా కావచ్చు, గాయిటర్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఈ 10 మందిని తీసుకున్నప్పుడు ఈ 8 మందికి హైపోథైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని స్పెషల్గా మనం కంప్లీట్గా సైంటిఫిక్గా చెప్పాలంటే దాన్ని హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాం. సో బేసిక్గా 100 మందిలో 10 మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ 10 మందిలో 8 మందికి హషిమోటోస్ హైపోథైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంటుంది. కామన్గా హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ అంటుంటారు కదా, దాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాం అన్నమాట. సో చాలా హైపోథైరాయిడ్ ఆర్ థైరాయిడ్ డిజీజెస్లో మనము ఈ డిసీజ్ని ఎందుకు తెలుసుకున్నామంటే 80% ఆఫ్ ది పీపుల్, 100 మందిని తీసుకున్నాం అనుకోండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 80% ఆఫ్ ది పీపుల్కి హషిమోటోస్ హైపోథైరాయిడ్ ఉంటుంది. అందుకు ఇది ఈ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నార్మల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే హైపోథైరాయిడ్ అంటే బేసిక్గా హషిమోటోస్ హైపోథైరాయిడ్ అని. బేసిక్గా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. నార్మల్గా ఏంటి, ఏదన్నా మీ బాడీలోకి ఫారిన్ ఆర్గానిజం, ఒక బ్యాక్టీరియానో వైరస్సో లేకపోతే ఫారిన్ ప్రోటీనో లేకపోతే స్నేక్ వీనం, ఫారిన్ ప్రోటీన్ అది ఎంటర్ అయినప్పుడు దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావాలి. కానీ ఈ హైపోథైరాయిడ్ హషిమోటోస్ హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే మీ థైరాయిడ్లో థైరోసైడ్స్ అండ్ సెల్ ఉంటాయి, ఆ సెల్కి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్గా మీ బాడీ సెల్స్ మీ బాడీనే చంపేస్తుంది అనమాట. సో దాన్ని దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. బేసిక్గా హషిమోటోస్ హైపోథైరాయిడ్ డిసీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. 80% ఆఫ్ ది పీపుల్లో ఇదే ఉంటుంది అనమాట. జస్ట్ ఇంకా 20% ఆఫ్ ది పీపుల్లోనే వేరే హైపోథైరాయిడ్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైపోథైరాయిడ్ లేకపోతే గాయిటర్ కానీ లేకపోతే హైపర్ థైరాయిడ్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, అయితే డిఫరెన్స్ ఎక్కువ ఏం లేదా, ఓన్లీ హైపోథైరాయిడైటిస్ ఉంటే మాత్రమే హషిమోటో అంటారు, హైపర్ అంటే అది డిఫరెంట్. రైట్. సో మనం హైపోథైరాయిడ్లో 2 టైప్స్ ఉంటాయి, థైరాయిడ్ డిజార్డర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడ్ అంటాం, ఒకటి హైపర్ థైరాయిడ్ అంటాం. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే మనకు T3 T4 అనే హార్మోన్స్ థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ కావాల్సిన దానికంటే తక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే, నార్మల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం. సో బేసిక్గా హైపర్ థైరాయిడ్ అన్న హైపోథైరాయిడ్ అన్న థైరాయిడ్ డిసీజెస్. కావాల్సిన దానికంటే తక్కువ అయితే హైపోథైరాయిడ్ అంటాం, కావాల్సిన దానికంటే ఎక్కువ రిలీజ్ అయితే థైరాయిడ్ హార్మోన్స్, దాన్ని హైపర్ థైరాయిడ్ అంటాం అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి T3 T4 TSH చేయమని చెప్తారు. అయితే ఇప్పుడు T3 T4 డిసైడ్ చేస్తుందా, TSH డిసైడ్ చేస్తుందా ఈ ప్రాబ్లం ఉంది లేదు అనేది తెలియడానికి? బేసిక్గా చాలామంది ఏమనుకుంటారంటే TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. సో ఒక డిసీజ్ ఉందా లేదా చెక్ చేయడానికి మనము T3 చేయాలి, T4 చేయాలి, TSH 3 చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటాం, అప్పుడు ఏమవుతుందంటే T3 T4 నార్మల్గానే ఉంటుంది, రైట్, కానీ TSH పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రివర్స్, T3 T4 పెరుగుతుంది, TSH నార్మల్గానే ఉంటుంది. సో మనము అది హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా, ఏ స్టేజ్లో ఉంది, క్లినికల్లా సబ్ క్లినికల్లా, అంటే మనం మెయిన్గా అది దేనికి యూజ్ అవుతుందంటే, సో ఏ స్టేజ్లో ఉంది డిసీజ్, ఇనీషియల్ స్టేజ్లో ఉంటే సబ్ క్లినికల్ అంటాం, లేదు బాగా ముదిరిపోతే క్లినికల్ అంటాం అనమాట. అదేవిధంగా అది ఇనీషియల్ స్టేజ్లో ఉందా లేటర్ స్టేజ్లో ఉందా అని అర్థం చేసుకోవడానికి కూడా అన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. ఇంకోటి దేనికంటే మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ఎలా ఉంది ప్రోగ్నోసిస్, లాస్ట్ టైం కంటే ఇంప్రూవ్ అయిందా, లాస్ట్ టైం కంటే డిటియోరేట్ అయిందా అని తెలుసుకోవడానికి కూడా మనం ఈ 3 టెస్టులు T3 T4 TSH చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇప్పుడు హషిమోటో హైపోథైరాయిడైటిస్ దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రైట్, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఒక లిస్ట్ ఉంటుంది, లక్షణాల లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ మనం చూద్దాం. ఎందుకంటే ఇది చాలా మందిలో కామన్గా వచ్చే డిసీజ్. సో ఎస్పెషల్లీ విమెన్లో, సో ఒక 8 మంది ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటే
7% విమెన్, ఓన్లీ ఒక్కరు మెన్ ఉంటారనమాట. మెన్ కంటే ఉమెన్లో చాలా ఎక్కువ ఉంటుంది ఈ డిసీజ్. అందుకు ఎస్పెషలీ ఉమెన్ ఈ సిమ్టమ్స్ మీలో కన్నా ఉంటే, సో ఇది ఇట్ మే బీ డ్యూ టు, మోస్ట్లీ డ్యూ టు హైపోథైరాయిడ్. ఫస్ట్ వన్ ఏంటంటే వెయిట్ లాస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే వెయిట్ గెయిన్. మీకు ఎక్కువ వెయిట్ పెరగడం వల్ల లేకపోతే ఒబేసిటీ వచ్చిందనుకోండి, ఫస్ట్ రీజన్ మీరు సస్పెక్ట్ చేయాల్సింది హైపోథైరాయిడ్. నెక్స్ట్ ఏంటంటే మీ స్కిన్ కోల్డ్గా కావడం, డ్రై అయి స్కిన్ కన్నా కోల్డ్ అయిపోయి డ్రై అయిపోయి, లేకపోతే స్కేల్స్ స్కిన్ పైన ఫామ్ అయ్యి, లేకపోతే మీరు కొంచెం హీట్ని కానీ కోల్డ్ ఎస్పెషలీ కోల్డ్ని మీరు తట్టుకోలేకపోవడము. సో బ్రిటిల్ నెయిల్స్ అంటామన్నమాట, నెయిల్స్ ఈజీగా విరిగిపోవడము, హెయిర్ లాస్, స్వెల్లింగ్ అండ్ పఫీనెస్ ఆఫ్ ఫేస్. ఫేస్లో కానీ మీకు స్వెల్లింగ్ కానీ కొద్దిగా పఫీనెస్ వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా దీన్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మస్కులోస్కెలిటల్ అంటే మీ మజిల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ఫస్ట్ మనము క్రాంప్స్, జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే మజిల్ స్టిఫ్నెస్. పొద్దు కొంతమంది చెప్తూ ఉంటారు, పొద్దున్న లేచిన వెంటనే మాకు మజిల్స్ పనిచేయట్లేదు, స్టిఫ్గా అయిపోయినాయి అంటుంటారు. సో ఈ సిమ్టమ్ ఉన్నా కూడా ఇట్ మే బి డ్యూ టు హైపోథైరాయిడ్. అంతేకాకుండా కాన్స్టిపేషన్ రావడము, సో రెగ్యులర్గా మీకు మోషన్ వెళ్తూ ఉంటారు, కొన్ని 1 వీక్ గానో 10 డేస్ గానో కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, సో అది కూడా ఒక సైన్ అన్నమాట. సో టంగ్ ఎన్లార్జ్ కావడం, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోజు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు, సడన్గా మీకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం నత్తిలాగా మాట్లాడడము, సో టంగ్ ఎన్లార్జ్ అయినట్లు అనిపించడం, అవి కూడా మనకు ఇనిషియల్ సిమ్టమ్స్ అనమాట. సో వీళ్ళకి ఏమవుతుందంటే హార్ట్ రేట్ పడిపోతుంది. హార్ట్ రేట్ మామూలుగా మనకు 72, అరౌండ్ 72 ఉండాలి. వీళ్ళకి ఏంటంటే హార్ట్ రేట్ డిక్రీజ్ కావడము, సో బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడము, ఇవి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే రెస్పిరేటరీ రేట్, అంటే మీరు రెస్పిరేటరీ రేట్ పడిపోవడం అంటే స్లోగా రెస్పిరేషన్ తీసుకోవడం, మీకు గ్యాస్పింగ్ లాగా అనిపిస్తుంది అనమాట, శ్వాస అంత డీప్గా రెస్పిరేషన్ ఉండకపోవడం, షాలో రెస్పిరేషన్ అంటాము. ఇంకోటి హోయర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం, సడన్గా గొంతు చేంజ్ కావడము. సో ఇవి కాకుండా మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఎటువంటివి, డిప్రెషన్స్ రావడము, సోమ్నాలిసెన్స్ అంటాం, పొద్దున బాగా నిద్ర పోయింటారు రాత్రి, మళ్ళీ పొద్దున్నే నిద్ర వచ్చినట్లు ఉండడము, డల్గా ఉండడము, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, స్లోనెస్, స్లగ్గిష్నెస్ ఆఫ్ స్పీచ్, స్పీచ్ కూడా కొంచెం స్లగ్గిష్ అయిపోతుంది అన్నమాట, అంత ఫాస్ట్గా మాట్లాడలేరు. సో దీంతోపాటు లిబిడో డిక్రీజ్ అయిపోతున్నాడు. మెన్లో కానీ విమెన్లో కానీ సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోవడము, లేకపోతే విమెన్లో ఎస్పెషలీ మెనోరేజియా అంటామన్నమాట, మెన్సస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కావడము. సో మెన్కి వచ్చేటప్పటికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇంపోటెన్సీ, ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ హైపోథైరాయిడ్కి. ఈ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకొని ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు T3, T4, TSH మాత్రమే కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైన టెస్టులు ఉంటాయా? సో మనము ఈ థైరాయిడ్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి, మన బాడీ సెల్సే మన బాడీ సెల్స్ని అటాక్ చేసి చంపేస్తున్నాయి. సో ఇది థైరాయిడ్ని అటాక్ చేస్తే వేరే దగ్గర కూడా అటాక్ చేయొచ్చు కదా. సో మనకు థైరాయిడ్ ఒక్కటే కాదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్, విటిలిగో ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సో మనకు ఇంటెస్టైన్కి సంబంధించినవి, కిడ్నీస్కి సంబంధించినవి, ఇట్లా చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయన్నమాట. అందుకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ థైరాయిడ్తో పాటు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వేరే వేరే పార్ట్స్ని ఏమైనా అటాక్ చేస్తుందా, లివర్ని అటాక్ చేస్తుందా, లేకపోతే బ్లడ్ సెల్స్, పర్నీషియస్ అనీమియా అంటాము బ్లడ్ సెల్స్ని అటాక్ చేసినప్పుడు, కాన్స్ డిసీజ్ అంటాము ఇంటెస్టైన్ అటాక్ చేసినప్పుడు. సో మనము వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు ఒబేసిటీకి సంబంధించినవి, తర్వాత హార్ట్ అటాక్ సంబంధించినవి మనం లిపిడ్ ప్రొఫైల్ అంటాము, లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ కండిషన్లో హైపర్ లిపిడీమియా అంటామన్నమాట, అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిపోయి అవి హార్ట్లోకి వెళ్ళి బ్లాక్స్ రావడము. సో జనరల్ బాడీ చెకప్ అనేది చాలా అవసరమవుతుంది ఈ హైపోథైరాయిడ్లో. అదేవిధంగా షుగర్కి సంబంధించినవి, సో ప్యాంక్రియాస్కి సంబంధించినవి, ఏవి HbA1c అంటాము, RBS, PLBS, ఇవన్నీ జనరల్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ T3, T4, TSHతో పాటు. ఓకే, అయితే నార్మల్గా ఎవరైతే థైరాయిడ్ ప్రాబ్లం లేదు, నార్మల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అంటే వాళ్ళ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది? రైట్, బాడీ ఫంక్షన్. యా, థైరాయిడ్ గ్లాండ్ మనం ఇంకా డీప్గా వెళ్ళాలంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క నార్మల్ స్ట్రక్చర్, నార్మల్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్గా తెలుసుకుందాం. సో థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్ అనమాట, ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీ ఆడమ్స్ యాపిల్ ఉంటుంది కదా, జస్ట్ దానికి కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఏమంటామంటే
లెఫ్ట్ లోబ్ రైట్ లోబ్ రెండు లోబ్స్ ఉంటాయి. ఆ రెండు లోబ్స్ని ఈస్తమస్ అనే ఒక చిన్న పార్ట్ కనెక్ట్ చేస్తుంది. సో ఆ ఈస్తమస్ని మనము ఒక బటర్ఫ్లై బాడీ అనుకుంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ని యాక్చువల్గా బటర్ఫ్లై వింగ్స్ అనుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్లాండ్ ఉంటుంది. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా దీనికి బ్లడ్ సప్లై కానీ వీనస్ డ్రైనేజ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ ఆ గ్లాండ్. సో ఈ గ్లాండ్ యొక్క ఫిజియాలజీలోకి వచ్చినప్పుడు ఈ గ్లాండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ గ్లాండ్ ఓన్లీ పెద్ద అయినప్పుడే కాదు, మీరు కడుపులో ఒక బేబీ కడుపులో ఉన్నప్పుడు ఆ బేబీ గ్రోత్ కోసం, పుట్టిన తర్వాత చైల్డ్ గ్రోత్ కోసం, తర్వాత అడల్ట్ అడాల్సెంట్ ఏజ్కి వచ్చినప్పుడు సెక్షువల్ మెచ్యూరిటీ కోసం, ఓల్డ్ ఏజ్లో మీ లైఫ్ స్పాన్ పెరగాలన్నా, మిడిల్ ఏజ్లో మీరు బాగా స్ట్రాంగ్గా ఉండాలంట, బేసిక్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది, ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఈవెన్ పుట్టకముందు కడుపులో ఉన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా చాలా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ గ్లాండ్. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ మెయిన్గా ఏం చేస్తుంది, దీనివల్ల జరగని ఫంక్షన్ అంటూ లేదు. సో మెయిన్గా ఫిజికల్ మెచ్యూరిటీ, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా, మెంటల్ మెచ్యూరిటీ, మెంటల్గా మెచ్యూర్ కావాలన్నా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, సో మెంటల్ రిటార్డేషన్స్ కానీ ఏం రాకుండా ఉండాలన్నా ఈ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎలా పనిచేస్తాయంటే బేసిక్గా ఇవి ఒక సెల్ యొక్క ఫంక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి. నార్మల్గా మనం ఏమంటాం, బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. సో అందరూ బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు, కానీ ఏంటి బేసల్ మెటబాలిక్ రేట్ అంటే? సో సింపుల్గా చెప్పాలంటే నార్మల్ టర్మ్స్లో బేసల్ మెటబాలిక్ రేట్ అంటే మీ సెల్ యొక్క యాక్టివిటీని పెంచడం. సో బేసిక్గా సెల్ యొక్క యాక్టివిటీని పెంచడం అంటే ఏంటి, సెల్ మోర్ కార్బోహైడ్రేట్ని తీసుకోవడం, మోర్ ప్రోటీన్స్ని తీసుకోవడం అంటే సింథసిస్ చేయడం, మోర్ ఫ్యాట్స్ని తీసుకోవడం అంటే ఇవన్నీ యూజ్ చేసుకొని ఎనర్జీగా తయారు చేయడం. సో ఈ దీనికంత ఎనర్జీ అవసరం. సో ఆ ఎనర్జీ అవసరమైనప్పుడు, ఆ ఎనర్జీ అవసరమైనప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అందుకే బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బేసిక్గా బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ కావడం అంటే సెల్యులర్ యాక్టివిటీ ఇంక్రీజ్ కావడం, అంటే సెల్ రెస్పిరేషన్ మోర్ ఆక్సిజన్ తీసుకుంటుంది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, బాగా ఇక్కడ అన్ని ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మీకు బాడీకి కావాల్సిన అన్నీ సింథసిస్ అవుతుంటాయి. సింథసిస్ అయినప్పుడు ఏంటి, వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ని బయటికి పంపించడం. సో బేసిక్గా బిఎంఆర్ అంటే ఏంటంటే సెల్యులర్ యాక్టివిటీని పెంచడం. సో దానివల్ల ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది సెల్కి. ఆ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకొని ఫంక్షన్ చేస్తుందో బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అందుకే మనకు బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయిన వాళ్ళలో బాడీ టెంపరేచర్ హై ఉందని చెప్తాం కదా, ఇందుకే అనమాట. బేసిక్గా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ప్రతి ఒక్క ఫంక్షన్కి, సో రెస్పిరేటరీ ఫంక్షన్ తీసుకోండి, సర్క్యులేటరీ ఫంక్షన్ తీసుకోండి, రీప్రొడక్టివ్ ఫంక్షన్ తీసుకోండి, ఏ ఫంక్షన్ అన్నా తీసుకోండి, ఈ T3 T4 హార్మోన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఓకే, అయితే ఎక్కువగా ఏ వయసు వారిలో వచ్చే అవకాశం ఉంది? రైట్. సో మామూలుగా మనం చూసుకుంటే 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ వరకు విమెన్లో, ఈ విమెన్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. 7:1 రేషియోలో ఉంటుంది. మనము ఈ హష్మోటోస్ హైపోథైరాయిడ్ తీసుకున్నప్పుడు 7 మంది విమెన్లో వస్తే ఓన్లీ ఒక్క మగవాళ్ళల్లో వస్తుంది. అది మోస్ట్లీ 45 ఇయర్స్ to 55 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే వేరే ఏజ్లో రాదని కాదు, వేరే ఏజ్లో ఈ ఏజ్తో పోలిస్తే వేరే ఏజ్లో తక్కువ. ఓకే, అయితే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏ ఒక్కరిలోనూ లక్షణాలు మ్యాచ్ అవ్వవు. రైట్. ఎందుకంటారు ఇది, దేనివల్ల? సో మనము ఏదైనా ఒక డిసీజ్ తీసుకున్నప్పుడు, సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. కాకపోతే మనం ఒక 10-15 సిమ్టమ్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సిమ్టంలో ఒక్కొక్కరు బాడీని బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రాంగ్ జెనెటిక్స్, మీ ఇంటెస్టైన్ అంటే మీ జెనెటిక్స్లోనే మీకు స్ట్రాంగ్ ఇంటెస్టైన్ ఉందనుకోండి, సో మీకు ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తక్కువ ఉండొచ్చు. లేకపోతే మీకు రెస్పిరేషన్ మీ జెనెటిక్స్లోనే స్ట్రాంగ్ ఉందనుకోండి, లేదంటే ఏదైనా ఫ్లా ఉంది, వాళ్ళలో ఏమవుతుందంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. బేసిక్గా మీకు వచ్చే డిసీజ్ అనేది కాంబినేషన్ ఆఫ్ యువర్ జెనెటిక్స్ అండ్ వాట్ యు అక్వైర్, అంటే మీ అలవాట్లు. అంటే అలవాట్లు అంటే ఏవి, మీ ఆహారము, మీ స్లీప్, మీ లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉంది, ఎక్సర్సైజ్ సరిగా చేస్తున్నారా లేదా, ఇవన్నీ మీరు సంపాదించుకున్నవి. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు జెనెటిక్స్ నుంచి వస్తాయి, అంటే మీ తాత ముత్తాతల నుంచి, మీ జీన్స్ నుంచి కొన్ని వస్తాయి. సో మీకు ఎక్స్ప్రెస్ అయ్యే దేని బట్టి ఉంటుందంటే మీరు సంపాదించుకున్నది ప్లస్ మీ తాత ముత్తాతల నుంచి వచ్చింది, రెండు కలిపినప్పుడు ఒక్కొక్క పర్సన్కి, అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంటే జెనెటిక్స్ కానీ వాళ్ళు అక్వైర్ చేసుకునే దాన్ని, అందుకు ఈ సిమ్టమ్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఒక్కరిలో. అందరిలో ఒకటే సిమ్టమ్ ఉండదు, కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, కొన్ని సిమ్టమ్స్ ఉండకపోవచ్చు.
కొంతమందిలో కొన్ని సిమ్టమ్స్ సివియారిటీ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని సిమ్టమ్స్లో సివియారిటీ తక్కువ ఉండొచ్చు. అదేవిధంగా టైం పెరిగే కొద్దీ ఈ సివియారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్లో కానీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిమ్టమ్స్లో కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సిమ్టమ్స్లో కానీ తేడాలు వస్తాయి. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈజ్ జెనెటికలీ అండ్ అక్వైర్డ్లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే ఏ ఒక్క మనిషి ఒకరే కాదు, అన్నిట్లో ఒకటే క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ అయ్యే సిమ్టమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని గమనిస్తుంటే కొంతమంది బాగా లావుగా అయిపోతారు, లేదా కొంతమంది మరీ సన్నగా అయిపోతుంటారు. రైట్. సో ఇది ఎందువల్ల అవుతుంది? రైట్. సో మనం మెయిన్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో హైపోథైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళు లావు అవుతూ ఉంటారు. ఎందుకు? వీళ్ళలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటుంది, T3 T4 తక్కువ ఉంటుంది. T3 T4 తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? సో ఆ సెల్ సరిగ్గా పనిచేయదన్నమాట. సో ఆ సెల్ యాక్టివ్గా, ఒక సెల్ అనేది ఏం చేయాలి? కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి, ఫ్యాట్స్ని తీసుకోవాలి, ప్రోటీన్స్ని తీసుకొని దాన్ని మాడిఫై చేయాలి, అంటే వాటిని యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే, ఈ సెల్స్ అన్నీ తీసుకుంటాయి కానీ యూజ్ చేయలేవన్నమాట, అంత సెల్లులో అక్యూములేట్ అయిపోతుంది. సో ఈ సెల్లులో, ప్రతి ఒక్క సెల్లులో ఫ్యాట్, ప్రోటీన్ తర్వాత కార్బోహైడ్రేట్ అక్యూములేట్ అయిపోతుంది, వాటిని యూజ్ చేసుకోలేదన్నమాట. అందుకు వేస్ట్ మెటీరియల్ అంతా అలానే పెరిగిపోయి లావ్ అవుతారు. ఇదేంటి? హైపోథైరాయిడ్లో. హైపర్ థైరాయిడ్లో ఏమవుతుంది? కావాల్సిన దానికంటే సెల్ ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. సో వీళ్ళకి 10 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చిందనుకోండి, సెల్ ఏం చేస్తుంది? ఎక్కువ యూజ్ చేసేస్తుంది. సో ఈ హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే, ఎంత తిన్నా సరిపోదు వీళ్ళకి. ఎంత ఫ్యాట్ తిను, ఎంత కార్బోహైడ్రేట్ తిను, ఎంత ప్రోటీన్ తిను, వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్ పెరిగిపోయి ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటుంది, అంతా బాడీలోంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే హైపర్ థైరాయిడ్ ఉంటుందో వాళ్ళు చాలా సన్నగా అయిపోతారు. ఎందుకంటే కావాల్సిన దానికంటే ఎక్కువ సెల్లు ఖర్చు పెడుతుంది. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు లావ్ అవుతారు. ఎందుకంటే కావాల్సినంత ఖర్చు సెల్ పెట్టదన్నమాట, అంటే అక్యూములేట్ అయిపోతుంది. అందుకు మనకు హైపర్ థైరాయిడ్లో ఈమాసియేషన్ వస్తుంది, హైపోథైరాయిడ్లో ఎక్కువ ఒబేసిటీ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హైపర్ థైరాయిడ్ ఏదైతే ఉందో ఈ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏమిటి? రైట్. సో మనకు హైపర్ థైరాయిడ్కి మనం మెయిన్ కారణం తీసుకుంటే హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటారు. ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే, మన థైరోసైట్స్ అండ్ సెల్స్ ఉంటాయన్నమాట థైరాయిడ్ గ్లాండ్లో, ఇవే థైరాయిడ్ హార్మోన్ని సింథసిస్ చేసేది. దీనికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు కావాల్సిన దానికంటే T3 T4 హార్మోన్స్ తగ్గిపోతాయన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, కావాల్సిన దానికంటే తక్కువ వచ్చి ఇలా జరుగుతుంది. అదే హైపర్ థైరాయిడ్లో ఏమవుతుందంటే, గాయిటర్ అంటాం. గాయిటర్ అంటే ఏంటి? ఒక ట్యూమర్ రావడం, మన థైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్ రావడం. థైరాయిడ్ గ్లాండ్లో ట్యూమర్ వస్తే ఏమవుతుంది? సో ఆల్రెడీ థైరాయిడ్ గ్లాండ్ ఉంది. సో ట్యూమర్ వస్తే ఏంటంటే, బేసిక్గా ట్యూమర్లు అంటే సెల్స్ పెరగడం, నెంబర్ ఆఫ్ సెల్స్ పెరగడం. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్లో నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయో అప్పుడు ఏం చేస్తుందంటే, కావాల్సిన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మీకు హైపర్ థైరాయిడ్ అనేది వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఏ డిసీజ్ అయితే కావాల్సిన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ని సింథసిస్ చేస్తుందో అప్పుడు హైపర్ థైరాయిడ్ వస్తుంది. ఏ డిసీజ్ అయితే కావాల్సిన దానికంటే తక్కువ హైపోథైరాయిడ్ తక్కువ T3 T4 హార్మోన్స్ని సింథసిస్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. బేసిక్గా ఇది ప్యాథాలజీ. ఎక్కువ పెరిగిందనుకోండి ఏదైనా డిసీజ్లో, ఎక్కువ T3 T4 సింథసిస్ అయితే హైపర్ థైరాయిడ్ అవుతుంది. ఏదైనా డిసీజ్లో T3 T4 తక్కువ అయితే అది హైపోథైరాయిడ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి సంబంధించిన ఆహార నియమాలు ఉంటాయా? రైట్. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఈ హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళు సో కొన్ని పదార్థాలు తినకూడదు. మెయిన్గా ఏంటి? బ్రాసికా ఓలరేషి ఫ్యామిలీ, ఏవి? క్యాబేజ్ తినకూడదు, కాలీఫ్లవర్ తినకూడదు, తర్వాత గ్లూటీన్ తినకూడదు, లేకపోతే ఇంకేంటి, బెర్రీస్ తినకూడదు అని చాలా అపోహలు ఉన్నాయి. అది ఏమీ లేదు. సో వీళ్ళు ఏం చేయాలంటే, కొన్ని గాయిట్రోజెనిక్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఏవి? మన క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇట్లాంటివి ఇవి తినచ్చు. కాకపోతే ఏంటంటే, బాగా కుక్ చేసి తినండి. సలాడ్ లాగా తినకుండా బాగా కుక్ చేసి తినచ్చు ఇది, ఈ క్యాబేజ్ కాలీఫ్లవర్కి వచ్చేటప్పటికి. గ్లూటిన్కి దీనికి సంబంధం లేదు. గ్లూటిన్ ఉన్నా లేకపోయినా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ సంబంధం లేదు. చపాతీలు కానీ మీరు ఏం తినాలనుకుంటారో బాగా తినచ్చు. ఇంకో అపోహ ఏంటంటే బెర్రీస్. సో బెర్రీస్ అనేది మనకు ఒక ఫ్రూట్ టైప్ అన్నమాట. స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, తర్వాత బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ అని ఈ టైప్స్.
చాలామంది ఏమనుకుంటారంటే ఇవి కూడా తినకూడదు అనుకుంటారు. అదే అబ్సల్యూట్లీ తప్పు. సో దీంట్లో ఎటువంటి గైట్రోజెనిక్ సబ్స్టెన్సెస్ ఉండవు బెర్రీస్లో. బెర్రీస్ కూడా మీరు బాగా తినచ్చు. మీరు ఓన్లీ చేయాల్సింది ఏంటంటే క్యాబేజ్ తిన్నా కానీ, కాలీఫ్లవర్ తిన్నా కానీ, లేకపోతే మనకు సలాడ్స్ ఉంటాయి, లీక్స్ అంటాము, కేల్ అంటాము, ఇవన్నీ ఏంటంటే బాగా కుక్ చేసి తినండి. సో అంటే రెగ్యులర్గా తీసుకునేవాళ్ళు, అప్పుడప్పుడు తినేవాళ్ళు రాగా కూడా తినచ్చు, బాగా కాకపోతే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కొద్దిగా కుక్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ హషిమోటో హైపోథైరాయిడైటిస్, ఇది అంటే బాడీలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇది ఉన్న వాళ్ళకి? రైట్. సో ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్లో ఎటువంటి మార్పులు వస్తాయంటే, మామూలుగా ఇది బేసిక్గా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీ బాడీ సెల్స్ అగెన్స్ట్గానే మీ బాడీ కొన్ని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో నార్మల్గా మనకేంటంటే ఏదైనా ఫారిన్ బాడీ మనలోకి ఎంటర్ అయినప్పుడు దాన్ని చంపడానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావాలి. ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ అనుకుంటామో దాంట్లో థైరోసైట్స్ అని సెల్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే T3 T4 అనే రెండు హార్మోన్స్ని రిలీజ్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్లో ఈ T3 T4 సెల్ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ చేస్తాయి థైరోసైట్స్ అని, దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్లాండ్ చనిపోతుంది అనమాట, స్లోగా ఆ గ్లాండ్ని చంపేస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే కావాల్సిన దానికంటే గ్లాండ్ సైజ్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని ట్రాన్సియంట్ హైపర్థైరాయిడ్ అంటామన్నమాట. ట్రాన్సియంట్గా వీళ్ళకి T3 T4 పెరుగుతుంది, అంటే హైపర్ థైరాయిడ్ సింప్టమ్స్ చాలా కొద్ది రోజులు మాత్రమే వస్తాయి. ఒక్కసారి ఈ స్టేజ్ దాటిన తర్వాత ఎప్పుడైతే సెల్ డెత్ అవుతుందో ఇక్కడ స్లోగా అది ఫైబరస్ టిష్యూ లాగా మారిపోతుంది, అంటే సెల్స్ అన్నీ ఒక టిష్యూ ఒక ఫైబర్ లాగా మారిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ T3 T4 హార్మోన్స్ పడిపోయి ఈ హైపోథైరాయిడ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే డెత్ ఆఫ్ థైరోసైట్స్, అంటే మీ థైరాయిడ్ గ్లాండ్ స్లోగా చనిపోవడం మొదలవుతుంది అనమాట ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్ కండిషన్లో. ఓకే, ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? రైట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు హైపోథైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో లేకపోతే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరకో లేకపోతే ఆన్లైన్లో ఏదైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకోవడం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని. లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ అని కూడా అంటాం. సో దీంట్లో ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే, సో బేసిక్గా ఇదేంటి, మీ హైపోథైరాయిడ్ మీ థైరాయిడ్ గ్లాండ్ని చంపేస్తూ ఉంటుంది. చంపేస్తూ ఉందంటే ఏంటి, ఆ T3 T4 హార్మోన్స్ పడిపోతూ ఉంటాయి, మీ బాడీలో లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆర్టిఫిషియల్గా బయట నుంచి T3 T4 ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 50% ఆఫ్ ది గ్లాండ్ చనిపోయింది, ఓకే, 50% ఆఫ్ ది గ్లాండ్ పనిచేస్తుంది. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి T3 T4 హార్మోన్స్ బయట నుంచి తీసుకుంటారు. తీసుకున్న వెంటనే ట్రాన్సియంట్గా మీకు బాగానే ఉంటుంది, కాకపోతే ఏమవుతుంది, ఈ 50% గ్లాండ్ ఉంది కదా, ఆ గ్లాండ్కి ఇంకా పని లేదు కదా, నువ్వు హార్మోన్స్ బయట నుంచే తీసుకుంటున్నావు, సో ఇంకా 50% గ్లాండ్ పనిచేయాల్సిన అవసరం దానికి ఏముంది, అన్నీ బయట నుంచి ఇస్తే అదేమవుతుందంటే డిస్ట్రిబ్యూజ్డ్ అట్రఫీ అంటామన్నమాట. ఈ మిగిలిన 50% గ్లాండ్ కూడా కంప్లీట్గా చనిపోయి మీరు పర్మనెంట్గా ఈ బయట నుంచి ఏదైతే T3 T4 హార్మోన్స్ తీసుకుంటున్నారో ట్యాబ్లెట్ రూపంలో దానిపైన కంప్లీట్ డిపెండెంట్ అయిపోతారంట. ఆ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఉన్న 50% ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ని కూడా చంపేస్తాయి. చంపేసి కంప్లీట్గా బయట నుంచే మీకు డిపెండెన్సీ రావాల్సి వస్తుంది. అంటే ఒక్కసారిగా మీరు ఆ మెడిసిన్స్ వాడడం స్టార్ట్ అవుతే మీకు ఉన్న థైరాయిడ్ గ్లాండ్ కూడా స్లోగా చనిపోయి కంప్లీట్గా ఇంకా మీకు ఆ ట్యాబ్లెట్స్ లేకపోతే బతకలేరన్నమాట. సో అది మనకు మేజర్ డిసడ్వాంటేజ్ ఈ అలోపతిక్ ట్రీట్మెంట్లో. అయితే నేను ఒక కేసులో చూశాను, అంటే కొంతమందికి ఫస్ట్ 100 MCG అలా ఇస్తారు, తర్వాత 75కి తగ్గించడం, అట్లా కూడా నేను చూశాను. మరి ఇప్పుడు ఈ తగ్గించడం వల్ల కారణం ఏంటి, అంటే ఎందుకు తగ్గిస్తారు, ప్రాబ్లం తగ్గిందని డోసెస్ తగ్గిస్తారా, ఏంటది? రైట్. సో ఇది మెయిన్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చూస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే స్లోగా అలోపతిక్ ట్రీట్మెంట్లో స్లోగా గ్లాండ్ని చంపేస్తుంది. ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, సో మీకు బయట నుంచి హార్మోన్స్ ఇవ్వరు హోమియోపతి ట్రీట్మెంట్లో. ఏదైతే టెండెన్సీ ఉందో, ఏవైతే యాంటీబాడీస్ మీ థైరాయిడ్ గ్లాండ్ని చంపేస్తున్నాయో,
ఆ టెండెన్సీని, ఆ ఆటో ఇమ్యూన్ టెండెన్సీని తగ్గించడానికి మెడిసిన్ ఇస్తారు. బేసిక్గా ఏంటంటే, ఏదైతే 50% చనిపోయింది అనుకోండి, హోమియోపతిలో ఇచ్చే మందులు బయట నుంచి మీకు డైరెక్ట్గా T3 T4 హార్మోన్స్ ఇవ్వరు. హోమియోపతి మెడిసిన్స్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము, ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైతే 50% గ్లాండ్ చనిపోయిందో ఆ గ్లాండ్ స్లోగా రిజెనరేట్ అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే 50% పనిచేసేది 60% పనిచేస్తుంది, 60% పనిచేసేది 70%, అట్లా స్లోగా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్స్ హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో, సో అప్పుడేమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సో 100 MCG ఉన్నది 75 MCG, 75 MCG ఉన్నది 50 MCG, అంటే బయట నుంచి ఇచ్చే టాబ్లెట్, అంటే ఆర్టిఫిషియల్గా మీకు T3 T4 ఏదైతే ఇస్తారో అది స్లోగా తగ్గించుకుంటూ వచ్చి ఒకనొక టైంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సో చాలామందిలో ఏమవుతుందంటే కంప్లీట్గా ముందు, అంటే ఈ డిసీజ్ రాకముందు మీ గ్లాండ్ ఎలా ఉన్నిందో ఆ స్టేజ్కి తీసుకెళ్ళి మీకు ఈ ఆర్టిఫిషియల్ హార్మోన్స్ని కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు అన్నమాట. ఆ కండిషన్లో ఏమవుతుందంటే స్లోగా దాన్ని విత్డ్రాల్ అంటామన్నమాట. సో అలోపతిక్ మెడిసిన్ని స్లోగా విత్డ్రా చేసుకొని కంప్లీట్గా హోమియోపతి పైన వచ్చి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హోమియోపతిలో ఇది కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, అంటే మేజర్గా ఇక్కడ చూసే సైడ్ ఎఫెక్ట్ ఏంటి, పర్మనెంట్ డిపెండెన్సీ. ఆ పర్మనెంట్ డిపెండెన్సీ లేకుండా, సో అంతేకాకుండా ఈ పర్మనెంట్ డిపెండెన్సీనే కాకుండా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట అలోపతిలో. ఆ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్గా థైరాయిడ్ గ్లాండ్కి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సక్సెస్ రేట్, మనం ప్రతి ఒక్క డిసీజెస్కి ఎంత సక్సెస్ రేట్ ఉంది అని తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ హైపోథైరాయిడ్ కేసెస్లో 95% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే 100 మంది కన్నా ప్రాబ్లమ్స్తో వస్తే, సో అది మళ్ళీ స్టేజ్ అనమాట, ఫస్ట్ స్టేజ్ ఉందా, సెకండ్ స్టేజ్ ఉందా, థర్డ్ స్టేజ్ ఉందా, ఫోర్త్ స్టేజ్ ఉందా. సో అర్లీ స్టేజ్లో రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, లేట్ స్టేజ్లో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి, కొంచెం టైం పట్టచ్చు. సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఫాస్ట్గా చాలా హై పర్సంటేజ్ క్యూర్ అనేది మనము ఈ హైపోథైరాయిడ్లో చూడొచ్చు విత్ హోమియోపతి. ఓకే, అయితే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంతమందిలో ఆర్థరైటిస్ కూడా కనిపించింది, ఆర్థరైటిస్ అండ్ బ్యాక్ పెయిన్, రైట్? ఇవి ఎందువల్ల, అంటే బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? రైట్. సో మెయిన్గా ఏమవుతుందంటే ఈ హైపోథైరాయిడ్లో హైపోథైరాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయని పార్ట్ అంటూ బాడీలో ఉండదన్నమాట. సో మీరు చిన్న సిస్టమ్ నుంచి, సో మీ స్కిన్ దగ్గర నుంచి సీరియస్ సిస్టమ్, మీ నర్వస్ సిస్టమ్, ప్రతి ఒక్క దానిపైన హైపో ఈ T3 T4 హార్మోన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఏమవుతుంది వీళ్ళల్లో అంటే, సో జాయింట్ పెయిన్స్ రావడము. సో జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ పెరిగినప్పుడు ఏంటి, మీరు నిల్చుకున్నా కూర్చున్నా మీ మెయిన్గా ఈ మోకాలు నొప్పి, మోకాల పైన లేకపోతే హిప్ జాయింట్స్ పైన ఈ వెయిట్ అనేది పెరిగి ఆల్రెడీ అక్కడ సెల్లుల్లో కూడా అంత మెటబాలిజం జరగదన్నమాట. సో వీళ్ళ ఈజీగా వీళ్ళకి ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ కానీ ఇవి రావచ్చు. ఇది ఫస్ట్ రీజన్, అంటే మోకాళ్ళు అరిగిపోవడం, అరిగిపోయే డిసీజ్ రావచ్చు. అదే కాకుండా ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి, సో మీ బాడీ సెల్స్నే చంపేస్తాయన్నమాట. సో అదేవిధంగా మీ జాయింట్స్కి అగెన్స్ట్గా కూడా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ఏంటి, దాన్ని రుమెటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. సో వీళ్ళకి థైరాయిడ్తో పాటు రుమెటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కలిసి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్సే. సో చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఈ జాయింట్ పెయిన్స్ రావడం అనేది చాలా కామన్ సింప్టమ్. ఓకే, అయితే ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోగలమా? రైట్. సో బేసిక్గా ఇది జెనెటిక్ డిజార్డర్ అండి. సో ఈ జెనెటిక్ డిజార్డర్కి ముందు జాగ్రత్తగా ఎటువంటివి తీసుకోవాలంటే, మీ ఫ్యామిలీ హిస్టరీలో మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ మీ బ్లడ్ రిలేటివ్స్లో మీ సిబ్లింగ్స్లో కానీ ఎవరికన్నా హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉంటే, సో ఎస్పెషల్లీ విమెన్, అది విమెన్లో కూడా ప్రోగ్రెసింగ్ ఏజ్, మీరు ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా విమెన్కి పెరుగుతుంది, ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే రిస్క్ పెరుగుతుంది. సో ఇవైనా మీలో ఉంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఈ చెప్పిన సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి చూడండి వీడియో, ఈ చెప్పిన సిమ్టమ్స్ మీకు ఏమన్నా ఉంటే వెంటనే ఒక హోమియోపతి డాక్టర్ దగ్గరికి అనేది తప్పకుండా వెళ్ళండి. అది ఫస్ట్ జాగ్రత్త. నెక్స్ట్ జాగ్రత్త ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఇవన్నీ, సి ప్రతి ఒక్కరిలో జీన్స్ ఉంటుంది, అంటే హైపోథైరాయిడ్కి సంబంధించిన, హషిమోటోస్ హైపోథైరాయిడ్కి సంబంధించిన జీన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంతమందిలో ట్రిగ్గర్ అవుతుంది, కొంతమందిలో ట్రిగ్గర్ కాదు. ఎందుకు ఆ ట్రిగ్గర్ కాకుండా ఎలా చేసుకోవాలంటే, మెయిన్గా 4 ఇంపార్టెంట్ థింగ్స్ మీరు పాటించాలి. ఫస్ట్ ఏంటంటే డైట్.
లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోండి. ఎప్పుడైతే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారో ఒబేసిటీలోకి వెళ్ళారు. ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైతే మీ డైట్ని కంట్రోల్లో పెట్టుకుంటారో, అదేవిధంగా మోర్ మీరు ఏంటంటే ఫిష్ తీసుకోవాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ బాడీలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ తగ్గిపోతాయి. అది ఒక రీజన్ డైట్లో. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ స్లీప్. మీకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్లో. పెద్దవాళ్ళు అయితే 7 to 9 hours కంపల్సరీ నిద్రపోండి, నిద్ర ఇంపార్టెంట్. దాని తర్వాత ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. సో Zone 1 cardio, Zone 2, Zone 3, Zone 4, లేకపోతే పవర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, స్ట్రెంత్కి సంబంధించిన ఎక్సర్సైజెస్, సో ఎండ్యూరెన్స్కి సంబంధించిన ఏ ఎక్సర్సైజెస్ అన్నా చేయండి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. దాంతోపాటు వీలైనంత వరకు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారో, సో మీకు ఈ జీన్స్ అనేవి ట్రిగ్గరింగ్, ఈ జీన్స్ ట్రిగ్గర్ అయ్యేది తగ్గిపోతుంది. సో చాలా రేర్గా రావచ్చు మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే. సో ఫస్ట్ డైట్, స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఈ 4 కన్నా మీరు మెయింటైన్ చేయగలిగితే ఈ ట్రిగ్గరింగ్ అనేది చాలా వరకు మీరు తగ్గించుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ ఇది ప్రాపర్గా ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు అంటే ఏం చేయాలి? అలాగే మిమ్మల్ని సంప్రదించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? సో ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే, ఇవి స్టేజెస్ అన్నాం కదా, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. సో ఎప్పుడైతే ఈ స్టేజ్ మారుతూ వస్తుందో ట్రీట్మెంట్ అనేది కూడా కష్టమవుతుంది అనమాట. అంటే బేసిక్గా మీ గ్లాండ్ ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ 10% చనిపోయింది, 90% యాక్టివ్గా ఉంది. ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ ఈజీ. లేదు, ఫోర్త్ స్టేజ్లో వచ్చారు అంటే అక్కడ ఏమవుతుందంటే మోస్ట్లీ 95 to 98% గ్లాండ్ చనిపోయి ఉంటుంది, ఓన్లీ 1 or 2% గ్లాండ్ యాక్టివ్గా ఉంటుంది. ఆ స్టేజ్లో రికవరీ అనేది టైం పడుతుంది, ఒక్కొక్కసారి కంప్లీట్గా రికవర్ కాకపోవచ్చు. సో ఎస్పెషల్లీ ఏం చేయాలంటే డిటెక్ట్ అయిన వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మేము ఫిడికస్ హోమియోపతి, ఫిడికస్ హోమియోపతి అనేది ఒక చైన్ ఆఫ్ క్లినిక్స్. సో ఇది ఇండియా మొత్తం ఉన్నాయి మనకు. సో ఆన్లైన్, ఇన్ పర్సన్ రెండు ట్రీట్మెంట్లు ఉంటాయన్నమాట. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే, సో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు స్టేట్స్లో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్లో కానీ, ఎక్కడున్నా కూడా, ఇండియాలో కానీ, ఈవెన్ యుఎస్, యూకే, పాకిస్తాన్, ఎక్కడున్నా కూడా మీరు మాకు కన్సల్ట్ అయ్యి, సో ఆడియో కాల్ కానీ వీడియో కాల్లో కానీ కన్సల్ట్ అయ్యి, సో మీరు లోకల్గానే రిపోర్ట్ తీసుకొని మాకు షేర్ చేస్తే మేము మీకు షిప్మెంట్ అనేది, మెడిసిన్స్ అనేది మీ డోర్ స్టెప్స్కే పంపిస్తామన్నమాట. ఇది ఆన్లైన్ కన్సల్టేషన్. ఇన్ పర్సన్ కన్సల్టేషన్, సో మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో అక్కడికి మీరు ఓన్గా వచ్చి నన్ను మీట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో ఫిడికస్ హోమియోపతిలో బోత్ ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అవైలబిలిటీలో ఉంటాయి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. సో సరైన ఆహారము, అలాగే సరైన వేళకి నిద్రపోవడం, అలాగే వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేని జీవిత శైలిని అనుసరిస్తే ఎటువంటి సమస్యలు రావు. అలాగే ప్రతి సంవత్సరం కనీసం ఒకసారైనా ప్రాపర్గా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటే ఏవైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి ముందుగానే తెలుసుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.